ఇవాళ మా జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా టిఎన్ఎస్ఎఫ్ సహకారంతో, అంతేకాకుండా శ్రీరామ్ తాతయ్య గారు, రఘురామ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మెగా జాబ్ మేళా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో బోటపు కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి జాబ్ మేళా కండక్ట్ చేస్తానని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు. ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇంకో 2 నెలల్లో ఇంటికి వెళ్ళిపోవడం కూడా రెడీ అయి ఉన్నారు. ఇవాళ యువత ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవాలని అందరం కోరుకుంటాం. ఈ ప్రభుత్వంలో 4.5 సంవత్సరాల నుంచి నిర్వీర్యం అయిపోయి మత్తు మందులకు బానిసలు చేసినట్టు చేశారు ఈ ప్రభుత్వం. మేము అధికారంలోకి రాగానే మా యువనేత నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మా ప్రభుత్వ ఉద్యోగ ధ్యేయం అని చెప్తూ పదే పదే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే వారు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ లోపల యువతలో ఉత్సాహం పెంచాలని జాబ్ మేళాలు పెడుతున్నాం. మన విజయవాడలో కూడా బ్రహ్మాండంగా జాబ్ మేళా జరిగింది. వాళ్ళ జగ్గయ్యపేటలో 29వ తారీఖు మైలవరంలో కూడా జరుగుతుంది. బిఏ బీకామ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కాదు, బిఏ బీకామ్ డిగ్రీ ఏ డిగ్రీ చదివినా కూడా ఉద్యోగం ఇవ్వబడుతుంది. ఇవాళ 3600 ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ. ఎంతమంది వస్తే అంతమందికి మ్యాక్సిమం కాల్ లెటర్లు వస్తాయి. ఈ విషయంలో నాకు సహకరించిన జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా శ్రీరామ్ తాతయ్య గారికి, నటన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 2 సంవత్సరాల పైబడినటువంటి కాలంలో శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన యొక్క ఫౌండేషన్ తరఫున ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అనేక రకాలుగా మరి ఆ జరుపుతూ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున జగ్గయ్యపేట నందిగామ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకి మరి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలాంటివి, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పిల్లలకి ఈ రోజున ఇక్కడ ఆయన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 36 కంపెనీలు దాదాపు 3200 జాబ్ల కల్పన కోసం ఈ రోజున ఈ భారీ ఎత్తున ఈ జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ప్రాంతవాసిగా ఈ యొక్క పార్లమెంటు మరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా అందరికీ ఉద్యోగాలు దొరకాలని, అందరికీ కూడా సంతోషంగా మరి వారు మరి ఉపాధిని వారు కలగాలని నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ మరి ధన్యవాదాలు.